నమస్తే. ఆపరేషన్ నమస్తే ఈ పేరు వినడానికి కూడా కొంచెం విడ్డూరంగా ఉన్నప్పటికీ కూడా ఇది ప్రస్తుతం దేశంలో విజయవంతంగా అమలవుతున్నటువంటి ఆపరేషన్. సాధారణంగా సైనిక సోదరులు మిలిటరీ చర్యలు తీసుకునేటప్పుడు వాటికి పెట్టుకునేటువంటి పేర్లే ఆపరేషన్ పేరుతో ఉంటూ ఉంటాయి. ఇది కూడా నిజమే. ఈ ఆపరేషన్ను కూడా సైనిక సోదరులే చేపడుతున్నారు. అయితే ఇది ఆయుధాలతో చేపడుతున్నది కాదు, సహాయంతో చేపడుతున్నది. దేశంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టేటందుకు దేశమంతా కూడా ఉద్యుక్తులవుతున్నటువంటి వేళ సైనిక సోదరులు కూడా ఇందులో భాగంగా ముందుకు కదలడం జరిగింది. ఇప్పుడు దేశంలో 6 చోట్ల క్వారంటైన్ సెంటర్లని భారతీయ సైన్యం నెలకొల్పింది. ముంబై, చెన్నై, జైసల్మార్ వంటి 6 ప్రదేశాల్లో ప్రత్యేకంగా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలు అందిస్తుంది. అంతేకాకుండా 15 చోట్ల ఫెసిలిటీ సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. కోల్కతా, విశాఖపట్నం, కొచ్చి వంటి ప్రాంతాల్లో ఈ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా భారతీయ సైన్యంలో ఉన్నటువంటి సుశిక్షితులైనటువంటి డాక్టర్లు, నర్సులు ఈ కోవిడ్ మహమ్మారిని తరుక్కుంటేందుకు ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే 50కు పైగా ఉన్నటువంటి మిలిటరీ ఆపరేషన్లని సాధారణ పౌరులకు కూడా ఈ కరోనా రక్కసిని తరిమి కట్టేటందుకు వీలుగా సైన్యం సంకల్పించడం జరిగింది. అదే సమయంలో మిలిటరీ వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలని అంబులెన్స్ల కింద మార్చి దేశ ప్రజలకు వైద్య సేవల్ని కూడా అందించడం జరుగుతుంది. వాస్తవాన్ని చూసినట్లయితే కనుక సైన్యంలో ఉండేటువంటి వారికే కాకుండా సైన్యం నుంచి రిటైర్ అయిన వారికి కూడా వైద్య సేవల్ని సైన్యమే అందిస్తుంది. అందుచేత ఈ కరోనా సమయంలో లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి వెటరన్ పౌరులు ఎవరైతే ఉంటారో, అంటే ఆర్మీ నుంచి రిటైర్ అయిన సైన్యం నుంచి రిటైర్ అయిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఇప్పటికీ వైద్యము, మందులకు సంబంధించినటువంటి సేవల్ని ఇళ్ల వద్దకే పంపించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా సరిహద్దుల్లో దేశాన్ని కాపలా కాయడమే కాకుండా దేశంలో కూడా ప్రజల కోసం అని చెప్పేసని సేవలు అందిస్తున్నటువంటి సైనిక సోదరులకు మనం సెల్యూట్ చేయక తప్పదు. నమస్తే చెబుతాం.